అదేమిటో గాని సత్యబాబు, లెక్కల మాస్టారు కూడా నీ లెక్కల ముందు బల దూరేనయ్యా. ఎక్కడైనా తప్పు దొర్లుతుందేమో అని చూస్తాను. నీ దుంప దెగ అస్సలు లెక్క తప్పదుగా, నచ్చావయ్యా సత్యబాబు. వెనకడికి కూర్చోడానికి, పేటేస్తే పడుకోవడానికి మంచి వేయమన్నారట. అలాగే మొదట్లో తమరు ఏదో వైజాగ్ వస్తున్నారంటే ఇక్కడ చిన్న చిన్న పనులు చూస్తారేమో అనుకున్నాం. ఏకంగా ఒక్కొక్క కొండలకే గుగ్గు గుగ్గు గుండు కొట్టి, తర్వాత పప్ప పొట్ట కొట్టి శివరాఖరికి ఢిల్లీలో తేలారు. మీరు మాత్రం తక్కువ తిన్నారా? కమిషన్ ఆశను వస్తే చాలు, హచ్చికొక్కలాగా వెనకాలే వచ్చేయరు. చాలేవయ్యా నీ పొగడతలు. అయినా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. మనం చేస్తుంది కూడా అదే కదా. ఇందులో కూడా మీ గొప్పతనాన్ని ఎత్తుక్కున్నారు సాయి గారు. అయినా పెద్దోళ్ళు చెప్పింది ఎవడిల్లో చక్క పెట్టుకోమని, పక్కోడి ఇల్లు లాక్కుని చక్క పెట్టుకోమని లేదు. మీరు మరి చెప్తారే. ఇదేంటి ఈ టైంలో గగల్ ఫోన్ చేస్తున్నాడు? ఏమిటయ్యా రంకు మొగుడా, నువ్వు వచ్చేటప్పుడు ఇక్కడికి వస్తున్నాను, వాటాలు పంచుతున్నాను అని ఫోన్ గాని గగన్కి చేసి తచ్చావా ఏంటి? ఇప్పుడు చేస్తున్నాడు. హలో గగన్, ఎలా ఉన్నావు? కుశల ప్రశ్నలు తర్వాత లేశాయన్న. ఎవరికి వారు యమునా చీరు అన్నట్టుంది పార్టీ పరిస్థితి. అందులోనూ ఈ మధ్యకాలంలో నువ్వు కూడా పార్టీ సంగతులు పెద్దగా పట్టించుకోవడం లేదు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం లేదు, ఇంకా మన సన్నాసుల గురించి చెప్పనే అక్కర్లేదు. ఎవరెవరు ఏమేం చేస్తా ఉన్నారో అర్థం కాని పరిస్థితి. గగన్, నువ్వేదో గాబర పడుతున్నావు. నువ్వన్నట్టు నేను పట్టించుకోకపోవడం కాదు, క్షేత్రస్థాయి నుండి ప్రక్షాళన మొదలు పెట్టా, అందుకే సోషల్ మీడియాకి దొరకడం లేదు. నువ్వు చూస్తూ ఉండు, మన ఐపాక్ నివేదిక ఏముంది, దాని అబ్బలాంటి నివేదికతో వస్తా, అప్పుడు నువ్వే అంటావు మా సాయన్న సూపర్ అని. ఏమో సాయన్న, మొన్న పార్టీ మీటింగ్లలో మన బుక్కా పకీరుగాళ్ళందరికీ పేరు పేరునా చెప్పిన, ఒరే సన్నాసులారా మీ గ్రాఫు పెంచుకోవాలి, లేదంటే మీకు సీట్లు ఇవ్వడం కుదరదు అని చెబితే వాళ్ళ గ్రాఫు పెరగకపోగా వాళ్ళలో కొంచెమైనా మార్పు రాలేదు. పైగా మన మీద తిరబడుతూ ఉన్నారు. అందులోనూ ఆ పాండబ్బా అయితే మరీను. ఈ మధ్య నియోజకవర్గంలో ప్రజలకి కనబడి 5 నెలలయ్యిందట, ఏమి జరుగుతూ ఉందో అర్థమే అవ్వడం లేదు సాయన్న. చూడు గగన్, నువ్వు నిశ్చింతగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి, నేను మాట్లాడతా. ఇదిగో మన పార్టీ పనుల్లోనే బిజీగా ఉన్నా, మనము అనుకునే దానికంటే ఎక్కువ. అంటే వచ్చే ఎన్నికల్లో 175 కాదు 180 సీట్లు వచ్చేటట్టు చేసి చూపిస్తా. నువ్వు హ్యాపీగా ఉండు గగన్. అలాగే సాయన్న, ఉంటాను. అదేది మనకుంది 175 సీట్లే కదా, పుసుకొని 180 అన్నారు, ఎలా వచ్చేస్తే? చూడు సత్యబాబు, అంత బుర్రే అక్కడుంటే నువ్వు అడిగిన ప్రశ్న నీకంటే ముందు అడగాలి. అక్కడ సలహాలు తీసుకోవడమే తప్ప సలహాలు ఇచ్చే నాలెడ్జ్ లేదు లేవయ్యా. అది సరే, కానీ చూశావా ఆ పాండబ్బా నియోజకవర్గంలో ప్రజలకు కనపడి 5 నెలలయ్యిందట. గగన్ చెప్పినట్టు గడప గడపలో తిరగక, పార్టీకి ప్రజలకు కనపడక ఏం చేస్తున్నట్టు? ఏముంది తెలిసిందేగా, క్యాసినోతో బస్తీలు, బెట్టింగ్లతో బంతాటలాడుతూ గడిపేస్తూ ఉంటాడు సుఖపరుచుడు. మీరేమో మమ్మల్ని మాత్రం చెరువులో నుండి ఒడ్డున పడ్డ బొచ్చును రుద్దినట్టు రుద్ది ముక్కుపిండి కమిషన్ వసూలు చేస్తారు. సరే సర్లే, కానీ ఆ పాండబ్బా ఏం చేస్తున్నాడో చూసి వద్దాం పద. అసలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఎక్కడ క్యాసినో ఆడుతున్నాడో గుట్టంతా లాగి గూబ గుయ్యం అనిపిద్దాం. ఇప్పుడు మీరు బాగా నచ్చారు. పదండి పదండి పదండి. ఏం బాలయ్య, బాగున్నావా? ఏదేవైనా నీలో ఆ రాజసం చూస్తుంటే మీ నాన్నగారే గుర్తొస్తారనుకో. అబ్బా, అందుకే ఇంత పెద్ద స్టార్ అయ్యావు. వాగర్ధ వివ సంప్రగ్ధౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతా పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకే తల్లిదండ్రులు అంతా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం. అదేంటి సోదరా, అది సరే గాని ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు, ఏమైనా విశేషమా? చిన్న విశేషం కాదు, పెద్ద విశేషం అనుకో, ఇట్స్ లాంగ్ విశేషం. ఏమిటి
మళ్ళీ ఆ వైసీపీ వాళ్ళను గడప గడపలో గోచీలు ఊడేటట్టు కొట్టారా? అందులో విశేషమేముంది? నువ్వు అన్నట్టు అలా కొడితే అది పెద్ద విశేషమేం కాదు. అంతకు మించి గెస్ట్ అయి చూద్దాం. అంతకు మించి అంటే ఆ గుడిబాట గుమ్మరో గుమా గుమా గుందిరో కలేసి నెమెలేసుకోనా అంటూ ఏ గోరింట్లో ఏ కాంబాబో లైవ్ లో మళ్ళీ ఏ టీవీ ఛానల్ కో దొరికేసి ఉంటారు. అబ్బే అవన్నీ చిన్న చిన్నవి, అంతకు మించి అంతకు మించి ఆలోచించు. అబ్బా చూడండి పాల్ గారు, ఇంకా నా వల్ల కాదు, నేను ఏది చెప్పినా అంతకు మించి అని అంటున్నారంటే అది మన పరిధిలోనిది కాదు. నాన్నగారు చెప్పినట్లు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్నట్లు ఆ వైసీపీ వాళ్ళని ఇంకా ప్రజలే చూసుకుంటారు. పాపం వాళ్ళేం చేసుకుంటారు, ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో ఆ గగన్ కి ఓట్లేశారు, ఇప్పుడు అనుభవిస్తున్నారని బాధపడుతున్నారు. అటువంటి ఆ అమాయక ప్రజలతో బలవంతంగా మళ్ళీ ఓట్లు వేయించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టి జగనన్న సారథులు, జగనన్న స్టిక్కర్లు అంటూ కొత్త డ్రామాలు తెరలేపారు బ్రో. ఓహో ఆడలేక మధ్యలో తెరవే బాగాలేదన్నాడట. అలా ప్రజల్లో తిరుగుబాటు గ్రహించి వాళ్లకు కట్టుకథలతో అచ్చిక బుచ్చికలాడి మళ్ళీ మోసం చేద్దామనే. ఇంకెన్నాళ్ళు ఈ బానిస సంఖ్యలు తెంచేద్దాం, అవసరమైతే విరిచేద్దాం. విరిచేద్దామని ఇంకా ఇక్కడ ఎందుకు బాలయ్యా? అసలు ప్రజలు వద్దు అనుకుంటున్నా సిగ్గు లేకుండా ఈ పనులు చేస్తున్నారు కదా, పద అడిగేద్దాం. ఏమిటయ్యా నానే, చిన్నపిల్లాడిలా ఏడుపు ఏంటి? అయినా ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? చూడు తమ్ముడు, అప్పుడెప్పుడో పోయాను మంత్రి పదవికి, అప్పుడు ఏడవాలి కానీ ఇప్పుడు ఏడిస్తే అలా మళ్ళీ ఇస్తారనుకున్నావా? ఆయన ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా, అలా ఎవరు ఏడోకు ఏడోకు చెప్పండి సాగారు, అలా పెళ్ళం కొట్టిన రాయిలా ఉంటారే చెప్పండి. అంతే అంతే ఊరుకో నాని బాబు, ఊరుకో అమ్మా. ఊరుకోవా ఊరుకోవయ్యా, మళ్ళీ మన పార్టీ 2024లో గెలవకపోద్దా, నీకు మంత్రి పదవి రాకపోద్దా? వచ్చేస్తుంది వచ్చేస్తుంది, 180 సీట్లు గ్యారంటీ. ఇందాక మన సాయి గారు మన గగన్ గారికి తెప్పించేస్తానని హామీ ఇచ్చేశారు, వచ్చేస్తుంది. అమ్మా జీవితం వీధిలోకి వెళ్ళి నిలబడండి, అప్పుడెప్పుడో 2024లో కాదు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు మొగం మీద, తుడుచుకోవడానికి రుమాళ్ళు కూడా సరిపోవట్లేదు సాయి గారు. నానే బాబు ఊరుకోవయ్యా ఊరుకో. చాలు ఇక చాలు, ఇన్నాళ్ళు ప్రత్యర్థులను తిట్టాం, బయట కనబడితే కొట్టాం, అభివృద్ధికి 60 అడుగులు దూరం వెళ్ళాం, ఇప్పుడు గడప గడపకే వెళ్ళాలంటున్నారే, ఏం ముఖం పెట్టుకుని వెళ్ళాలి, ఏం చేసామని వెళ్ళాలి? ఇంటింటికి వెళ్తుంటే పెంపుడు గొక్కల్ని మీద కదులుతున్నారు సార్. మా బాధలు మీకు ఎలా తెలుస్తాయి? గడప గడపకి తిరగడం అంటే కొండం తవ్వి గ్రీన్ మ్యాట్ వేయడం కాదు సాయి గారు, ముసుగేసి కొడదాం అంటున్నారండి ప్రజలు. ఊరికా తమ్ముడు, వాళ్ళు కొడితే కొట్టించుకుంటామా, ఏమిటి పరిగెత్తకుండా వచ్చాయేమో. అయినా నాలాంటి వాడిని కొంచెం లావుగా ఉండడం వల్ల పరిగెత్తలేనేమో, కానీ నీకే జువ్వలా ఉన్నావు, ఇట్టే పారిపోవచ్చు. ఏం సాయి గారు? సత్తి బాబు నువ్వు మోసుకో, చల్లగా చెప్పడం కూడా తప్పే, అబ్బే రోజులేం బాగాలేదు. ఇదిగో మీరు మాట్లాడుతూ ఉండండి, అక్కడ లెక్కల్లో చాలా బొక్కలు ఉన్నాయి, నేను వెళ్ళి చూసేస్తా ఉంటా. అదేమిటయ్యా నాని, పులిలా ఉండేవాడివి, నీకు ఇలాంటి మాటలు సూటు కావయ్యా? అయినా నువ్వు అసెంబ్లీలో మాట్లాడితే ఆ మాటలకు మైకులు జడుచుకునేవి, అలాంటిది నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు. అదే నా కొంపు ముంచింది, ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడేశాను, అది తప్పని ఒక్కరు కూడా చెప్పలేదు, అందుకే ఇప్పుడు నాకు ఓటు వేసేవాడు ఒక్కరు కూడా కనపట్టలేదు. చూడవయ్యా నాని, ప్రతి విషానికి విరుగుడు ఉన్నట్టు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, అందుకే మన గగన్ మంచి ఆలోచనతో ముందుకు వెళుతున్నాడు. ఇప్పుడు మన పార్టీ కార్యకర్తలనే గృహ సారథులుగా నియమించి ప్రజలలో గగన్ పథకాల గురించి చెప్పి మళ్ళీ మీరు ఓటు వేయకపోతే ఏ పథకం రాదు అని చెప్పేద్దాం. అంతేకాదు ఇలా చెప్పిన ప్రజలు మందబుద్ధులు, మరిచిపోతారు,
అందుకే మన గగన్ బొమ్మతో ఉన్న నవరత్న పతకాల స్టిక్కర్ ప్రతి ఇంటికి అంటించి వచ్చే ఎన్నికల్లో మనకే ఓటు వేయాలని ఒట్టు వేయించుకుందాం. అప్పుడు ప్రజలు ఒట్టు తీసి గట్టు మీద పెట్టి గోబ గుయ్యి అనిపించరు. పెదరు ఎందుకు అనిపించరు? ఈ అవకాశం కోసమే కదా వాళ్ళు ఎదురు చూస్తున్నారు గత 4 సంవత్సరాల నుంచి. నక్క బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు, అయినా చాటుగా వచ్చి మాటలు వినడానికి సిగ్గు లేదు. అయినా మీకు లేని సిగ్గు మాకెందుకు? అభివృద్ధి ఏది అని నిలదీస్తున్న ప్రజలతోనే మళ్ళీ ఓట్ల కోసం ఓట్లు వేయించుకుంటాం అంటున్నారే, మీకు లేని సిగ్గు మాకెందుకు చెప్పండి? రాజధాని లేని రాష్ట్రాన్ని చేసి ఆంధ్రాన్ని అయోమయంలోకి నెట్టి అసమర్థ పాలన చేస్తున్న మీకు లేని సిగ్గు మాకెందుకు చెప్పండి? సీఎం కార్యాలయం దగ్గరలో మానభంగాలు హత్యలు జరుగుతున్నా ఏమీ పట్టనట్టు ఉన్న మీ పాలనకి లేని సిగ్గు మాకెందుకు చెప్పండి? పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పారిశ్రామికులకు రాజధాని చూపించలేని మీ తెలివి తక్కువ పాలనకు లేని సిగ్గు మాకెందుకు చెప్పండి? ఆపండి అయ్యా ఆపండి. ఇందాకడి నుండి చూస్తున్నా ఏమిటో సిగ్గు సిగ్గు అంటున్నారు. ఎందుకు సిగ్గు? పాలన అన్నాక పరిమితులకు లోబడి చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతాయి, దానికే అసమర్థత పాలన అనడం మీ అసమర్థతకు నిదర్శనం. నీ బాబా నీ అల్లుడు అసమర్థతకు నిదర్శనం. నిజమేలేండి, వాళ్ళు ఓటమిని అంగీకరించి పక్కకు తప్పుకున్నారు. మీరు మాత్రం ఏకంగా ప్రజలే వద్దంటున్నా మళ్ళీ పాలిస్తావు మళ్ళీ పరిపాలిస్తావంటూ బిందెలకు మాట్లేస్తావు పాత తాళాలు బాగు చేస్తావు అనుకుంటూ బలవంతంగా ప్రజలతో ఓట్లు వేయించుకోవడం మామూలు విషయమేమీ కాదు. ఇది అసమర్థతకే అసమర్థ పాలన. చూసారా సాయి గారు, ఇక్కడ ఇళ్ళు బయట ప్రజలు అనే మాటలు విని అందుకే సాయి గారు బయట ముఖం చూపించలేక గడప గడపకే వెళ్ళలేక ఇగో ఇలా కూర్చుని ఏడుస్తున్నా. ఇది కదా అసలైన మంచి పని. సాయి గారు మీరు కానివ్వండి, మరి ఇంకా ఇంకెందుకు లేటు? చిచి ఊరుకోవయ్యా కొడాలి, తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు భయపడవు. అయినా పాండ్యులకేం తెలుసు పనస పండు వాసన అని, వీళ్ళకేం తెలుసు మన భవిష్యత్తు ప్రణాళికలు. ఆంధ్రాకి ఇంకా భవిష్యత్తు, దానికో ప్రణాళికలు. చెబుతుంటేనే చాలా వెటకారంగా ఉంది. ఇంతకీ ఏమిటో ఆ భవిష్యత్తు ప్రణాళికలు? గ్రీన్ మ్యాట్లు వేస్తాం, కొండలకి గ్రీన్ మ్యాట్లు కవర్ చేస్తాం, గ్రీన్ మ్యాట్లు వేస్తాం, కొండలకి గ్రీన్ మ్యాట్లు కవర్ చేస్తాం. Oh,